తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, కరోనా కష్టకాలంలో సైతం సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామిపేట మండలంలో ఆమె పర్యటించారు. స్థానిక మెహర్సాయి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో 34 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం మేనమామలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారన్నారు. కరోనా వైరస్ దశ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మెదక్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కాళేశ్వరం నీటిని తీసుకువచ్చే విధంగా కాల్వల త్రవ్వకం పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ దేమయ్య యాదగిరి, ఎంపీపీ భిక్షపతి, తహసీల్దార్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపించడం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఓవైపు పేదవారికి పెన్షన్లు ఇస్తూనే మరోవైపు కళ్యాణలక్ష్మి పథకాన్ని కూడా ఆడబిడ్డల పెళ్లి చేయాలంటే ఆ పేద కుటుంబానికి ఇబ్బంది ఉన్న మాటను గ్రహించి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొన్ని రోజుల్లోనే నేను ఈ పథకాన్ని ద్వారా ఆడపిల్ల పెళ్లి కోసం సహాయం చేస్తానే ఉద్దేశం కొద్దీ 50,000 మొదలుపెట్టిన ఈ పథకం ఈ రోజు 116,000 మరి చాలా మంది అమ్మాయిల పెళ్లి చేయడం కోసము ఆ తల్లిదండ్రులను ఆదుకుంటున్న గౌరవ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తూనే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి రాబోయే కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం. దానికి అనుగుణంగానే ఓవైపు కూడెల్లి వాగు ద్వారా అక్కడున్న ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ మరోవైపు కొండపోచమ్మ సాగర్ ద్వారా హల్దీవాగు నింపుతూ నిజాం సాగర్ వరకు నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కరోనా వస్తా ఉంది కాబట్టి దానికి ఆ ప్రోటోకాల్ అందరూ కూడా పాటించాలి, డిస్టెన్స్ పాటించాలి. పెళ్లిళ్లు, పేరెంటాలు, పార్టీలు అంటూ మరి వాటిని తగ్గించి ప్రజలందరూ ఎవరికి వాళ్లే మరి మనము రక్షించుకోవాలని చెప్పేసి కూడా అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.